హాయ్ హాయ్ లవ్లీస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు అందరు ఎలా ఉన్నారు నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. ఏదైనా ఈరోజు నేను మీకు ముఖ్ మీద బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ చాలా చండాలంగా కనిపిస్తూ ఉంటాయి కదా, వాటన్నిటిని ఎలా రిమూవ్ చేసుకోవాలని చూపించబోతున్నాను. దానికోసం నేను ఒక పావు స్పూన్ బేకింగ్ సోడాని తీసుకున్నాను, అలాగే పావు స్పూన్ లెమన్ జ్యూస్ ని తీసుకుంటున్నాను. ఈ రెండింటిని బాగా మిక్స్ చేయండి. ఫేస్ ప్యాక్ కన్సిస్టెన్సీ కన్నా కొద్దిగా పలచగా ఉంటుంది అన్నమాట, కొద్దిగా నీళ్ళ నీళ్ళగానే ఉంటుంది. మీకు కనుక బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ చాలా ఎక్కువగా ఉంటే దీన్ని ట్రై చేయండి. ముక్కు మీదే కాదు, ఎక్కడైనా మన ఫేస్ మీద ఎక్కడున్నా దీన్ని మంచిగా ట్రై చేయొచ్చు. ఇది అప్లై చేసుకునే ముందు ఫేస్ ని వాష్ చేసుకోవాలి. ముక్కు నొక్కదాన్ని వాష్ చేసుకోలేము కదా, కాబట్టి ముఖం మొత్తం వాష్ చేసుకోవాలి. ఈ మిశ్రమం తీసుకొని నమక మీద అప్లై చేస్తాను. దానికోసం నేను ఒక పాత టూత్ బ్రష్ ఉంటుంది కదా, దాన్ని తీసుకున్నాను అనమాట. పాత టూత్ బ్రష్ ని అందులో ముంచేసి నా ముక్కు మీద స్క్రబ్ చేస్తున్నాను. చాలా నెమ్మదిగా స్క్రబ్ చేసుకోండి, నీట్ గా నెమ్మదిగా స్క్రబ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ నా కళ్ళు ఎందుకు మూసుకున్నాను అంటే, మనం ఇలా ఇలా స్క్రబ్ చేసుకునేటప్పుడు బేకింగ్ సోడా వాటర్లో ఎందులో డిజాల్వ్ అవ్వదు, అసలు ఎందులో కూడా డిజాల్వ్ అవ్వదు బేకింగ్ సోడా. సో అది పైకి ఇలా చిమ్ముతూ ఉంటుంది, కళ్ళల్లో పడే ఛాన్సెస్ ఉంటాయని నేను చెప్పి కళ్ళు మూసుకున్నాను అన్నమాట. మీరు కూడా అప్లై చేసుకునే ముందు, అప్లై చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా అప్లై చేసుకోండి. అది కళ్ళల్లో పడితే చాలా మంట వస్తుంది, ఇందులో లెమన్ కూడా వాడాను కాబట్టి ఇంకా బాగా మంట వస్తుంది అన్నమాట. ఓకేనా? చాలా కేర్ఫుల్గా మంచిగా అప్లై చేసుకోండి, ఇలా స్క్రబ్ చేయండి. ఎక్కడైతే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఎక్కువగా ఉన్నాయో అక్కడ మంచిగా అప్లై చేయండి. ముక్కు మీద మాత్రమే కాదు, కొంతమందికి గడ్డం మీద ఉంటాయి, కొంతమందికి నుదురు మీద ఉంటాయి. మీకు ఎక్కడ ఉంటే అక్కడ అప్లై చేసుకొని నీట్గా స్క్రబ్ చేసుకోండి. బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అంటే ఏంటి అంటే, మన ముక్కు మీద తెల్లగా పాలిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది చాలా చండాలంగా. కొంతమందికి అయితే ముక్కు సైడ్స్ కూడా చాలా పచ్చగా కనిపిస్తుంది అన్నమాట, మంచిగా క్లీన్ చేసుకోకపోవడం వల్ల. ఓకేనా? మంచిగా స్క్రబ్ చేసుకోండి. మీకు కానీ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఎక్కువగా ఉంటే దీన్ని ట్రై చేయండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్ని ఇస్తుంది, 100% రిజల్ట్ని ఇస్తుంది అన్నమాట. ఓకేనా? ఖచ్చితంగా ఇది 2 నుంచి 3 నిమిషాల వరకు ఇలా స్క్రబ్ చేసుకోండి. 2 నుంచి 3 నిమిషాలు స్క్రబ్ చేసుకున్న తర్వాత దీన్ని వాష్ చేసుకొని వచ్చేయండి, నార్మల్ వాటర్తో వాష్ చేసేయండి. ఫేస్ని ఇక్కడ వాష్ చేసేసాను. వాష్ చేసిన తర్వాత నేను టవల్తో స్క్రబ్ చేస్తున్నాను. చూసారా, ఇలా స్క్రబ్ చేయడం వల్ల ఎక్స్ట్రా ఇంకేమైనా ఉన్నా వచ్చేస్తాయి అన్నమాట. టూల్స్ ఇవన్నీ యూజ్ చేసే బదులు ఇలా టవల్తో స్క్రబ్ చేసుకోవడం బెస్ట్ అని నా ఒపీనియన్. ఓకేనా? తర్వాత మనం స్క్రబ్ చేసాం కాబట్టి మన పోర్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి కదా, అందుకని నేను చెప్పి ఐస్ క్యూబ్తో మసాజ్ చేస్తున్నాను. ఐస్ క్యూబ్తో మసాజ్ చేయడం వల్ల ఓపెన్ పోర్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి అన్నమాట. మీ దగ్గర ఐస్ క్యూబ్ అవైలబిలిటీలో లేకపోతే మీరు చల్లని వాటర్తో అయినా మీరు ఫేస్ని వాష్ చేసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? మీరు ఎక్కడెక్కడైతే స్క్రబ్ చేశారో అక్కడ మొత్తం మసాజ్ చేసుకోవాలి, లేదా కూల్ వాటర్తో కడిగేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను మాయిశ్చరైజర్ వాడాను, మాయిశ్చరైజర్ ఖచ్చితంగా అప్లై చేయాలి. మీ దగ్గర మాయిశ్చరైజర్ కనుక లేకపోతే మీరు వ్యాజ్లిన్ అయినా పెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా. వ్యాజ్లిన్ కూడా మీ దగ్గర లేదు అనుకోండి, కనీసం కోకోనట్ ఆయిల్ అయినా అప్లై చేయండి. ఎందుకంటే మనం ఇక్కడ 2 బ్లీచింగ్ ఏజెంట్స్ని వాడాము, ఒకటి బేకింగ్ సోడా ఇంకా లెమన్ జ్యూస్. ఆ రెండు కూడా మన స్కిన్ని చాలా చాలా డ్రై చేసేస్తాయి. ఎక్కువ డ్రై అయిపోవడం వల్ల మన ఫేస్ మీద మన స్కిన్ మీద బ్రేక్అవుట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పి ఏదో ఒకటి ఖచ్చితంగా మాయిశ్చరైజరో లేదా వ్యాజ్లినో లేదా కోకోనట్ ఆయిల్ ఖచ్చితంగా అప్లై చేయాలి. చూసారా, చాలా నీట్గా వచ్చేసాయి కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చిందా, నచ్చితే లైక్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.